రైతులకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాడుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు. ఇందులో భాగంగా మాజేరులో పంట పొలాలను పరిశీలించారు. తుఫాన్ల వల్ల పూర్తిగా పంట దెబ్బతినడంతో రైతులు ట్రాక్టర్తో పంటను తొక్కించారు. ఈ మేరకు పర్యటనకు వచ్చిన నారా లోకేష్తో రైతులు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదని, భరోసా ఇన్పుట్ సబ్సిడీ బీమా అందడం లేదని, రంగు మారిన బియ్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జగన్ రెడ్డి ప్యాలెస్ లో నిద్రపోతున్నారని విమర్శించారు. 19 నెలల పాలనలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. జగన్ రెడ్డి ఒక ఫేక్ సీఎం అని, రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డ్ డాన్సులు చూస్తున్నాడని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని నారా లోకేష్ తెలిపారు. పోరాడతాం. అప్పుడు కొబ్బరి చెట్టుకి ఎంత అని, జీడి చెట్టుకి ఎంత అని ఏదో మేము నష్టపరిహారం ప్రకటించాం. ఎకరానికి ఎంత అంత ఇప్పుడు 100కి 100% మనం చేయలేము, కానీ ఎంతో కొంత అన మిమ్మల్ని ఆదుకుంటే ప్రకటిస్తే మీ కూడా తీయమండి. ఓకే, ప్రభుత్వం ఉంది, ఇంత ఇస్తానంటుంది, అప్పుడు మీరు కూడా చూసుకోగలుగుతారు. నాకు బాధ ఏంటంటే ఇన్ని రోజులు నేను జరిగి Thank you.